నమస్తే. ఈ వీడియోలో మనం మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతుల గురించి తెలుసుకుంటా ఉన్నాం. మనోవిజ్ఞాన శాస్త్రం ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం. ఇది ప్రవర్తన అనేక రకాలుగా ఉంటుంది. ప్రవర్తనను అధ్యయనం చేయడానికి, అవగాహన చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు జరుగుతాయి. మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయనంలో ముఖ్యమైన వాటిని కొన్నిటిని వివరించడం జరిగింది. ఈ పద్ధతులను నాలుగు ముఖ్య విభాగాలుగా విభజించవచ్చు. అవి అంత పరీక్షణ పద్ధతి, పరిశీలన పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి. నాలుగు ముఖ్య విభాగాలుగా విభజించడం జరిగింది. అవి అంత పరీక్షణ పద్ధతి, పరిశీలన పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి. ముందుగాల మనం అంత పరీక్షణ పద్ధతి గురించి తెలుసుకుంటా ఉన్నాం. ఈ యొక్క అంత పరీక్షణ పద్ధతిలో మనం చూసినట్లయితే, అంత పరీక్షణ పద్ధతి ప్రవేశపెట్టిన వ్యక్తి శాస్త్రవేత్త సెయింట్ అగస్టిన్. ఇతను ఈ పద్ధతి ద్వారా మానసిక ప్రక్రియలను గుర్తించాడు. అంత పరీక్షణ అంటే ఒక వ్యక్తి తన అనుభవాలను తాను పరీక్షించుకోవడము. అంటే ఏదైనా ఒక అనుభూతి కలుగుతున్నప్పుడు అది ఏ విధంగా జరుగుతుందో తెలుసుకోవడము అన్నమాట. ఏదైనా ఒక ఉద్దీపన మన మీద ప్రభావాన్ని చూపినప్పుడు మనం దానికి ప్రతిస్పందిస్తుంటాం. ఈ ప్రతిస్పందించే సమయంలో మనలో కొన్ని అనుభవాలు మానసికంగా కలుగుతాయి. వీటిని మనం పరీక్షించడాన్ని అంత పరీక్షణమని చెప్పవచ్చు. అదేవిధంగా ఉదాహరణకు మనము చెప్పుకున్నట్లయితే, ఇక్కడ మన మోజేతి మీద ఎదుటి వ్యక్తి ఒక సూదితో గుచ్చిండు అనుకుందాం. వెంటనే మన చేతిని మనము వెనక్కి లాక్కునే ప్రయత్నం చేస్తాం. ఇది ప్రతిస్పందన. ఈ సమయంలో బాధను మనకు కలుగుతుంది. ఈ అనుభూతిని మనము అనుభవిస్తున్నట్లు గ్రహించడాన్ని అంత పరీక్షణం అని పిలుస్తాము. ఒకవేళ మన అనుభూతి లేదా అనుభూతులను రాతపూర్వకంగా కానీ లేదా నోటి ద్వారా కానీ తెలియచేసినట్లయితే దాన్ని అంత పరీక్షణ నివేదిక అని అంటాం. ఇక్కడ పరిశీలించే వ్యక్తి, పరిశీలింపబడే వ్యక్తి వేరే. ఊట్ తన ప్రయోగశాలలో అంత పరీక్షణ పద్ధతిని ఉపయోగించాడు. నెక్స్ట్ లోపాలు. ఇందులో లోపాలలో ముఖ్యంగా వ్యక్తి నిష్ఠత, భాష లోపాలు, నెక్స్ట్ ఉద్వేగాల మార్పులు, ఇవి లోపాలు. ఒక్కొక్క దాని గురించి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఫస్ట్ మనం వ్యక్తి నిష్ఠత అంటే ఏమిటో, అంటే ఇక్కడ మనము గమనించినట్లయితే మిత్రమా, వ్యక్తి నిష్ఠత ఇక్కడ ప్రయోజుడు తన మనసులో జరిగిన విషయాలను చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఇది వ్యక్తి నిష్ఠతతో కూడుకుని ఉంది. అయితే నెక్స్ట్ భాషా లోపాలు. చిన్న పిల్లలు, మందబుద్ధి కలవారు, మూగ చెవిటివారు తమ అనుభవాలను సరిగా వ్యక్తం చేయలేరు. కొంత భాష లోపము ఉన్న వ్యక్తులు తమ అనుభూతులను సరిగా వివరించలేరు. ఇది భాషా లోపాలు. చిన్న పిల్లలు, మందబుద్ధి కలవారు, మూగ చెవిటివారు తన అనుభవాలను సరిగా వ్యక్తం చేయలేరు. కొంత భాష లోపం ఉన్న వ్యక్తులు తమ అనుభవాలను సరిగా వివరించలేరు. ఇవి వ్యక్తిగత నిష్ఠత మరియు భాష లోపాలు. నెక్స్ట్ ఉద్వేగాల మార్పులు. కొన్ని ఉద్వేగ స్థితులలో వ్యక్తి చాలా మార్పులకు లోనవుతాడు. ఉదాహరణకు కోపం అనే స్థితిని మామూలు స్థితిలో ఉండి ఊహించడం చాలా కష్టము. ఇది ఉద్వేగాల మార్పులు. నెక్స్ట్ ఉపయోగాలు. ఉపయోగాల్లో మనము గమనించినట్లయితే ఇక్కడ
ఇతరులతో చెప్పలేని అంటే ఇతరులతో చెప్పుకోలేని మానసిక ప్రక్రియలు అంటే లైంగిక అనుభవాలు కూడా ఈ పద్ధతి ద్వారా పరిశీలించవచ్చు. ఎక్కడైనా ఏ సమయంలోనైనా ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. ఏ సమయంలోనైనా ఎక్కడైనా ఈ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ అంత పరీక్షణ ద్వారా ఒక వ్యక్తి తన లోటుపాట్లను సవరించుకొని తన మూర్తిమత్వాన్ని అభివృద్ధి పరుచుకోగలుగుతాడు. ఏ వ్యక్తి గురించి తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ వ్యక్తి నుంచి సమాచారం పొందుతాము. కాబట్టి ఇది ప్రత్యక్షమైనది. నెక్స్ట్ ఉపాధ్యాయుడు అంత పరీక్షణ పద్ధతి ద్వారా తన బోధనలోని లోపాలను తెలుసుకొని నూతన బోధన పద్ధతులను ఉపయోగించగలుగుతాడు. నెక్స్ట్ అంత పరీక్షణ విద్య ఉపయోగాలు. ముఖ్యంగా మనం చూసినట్లయితే విద్యార్థులకు పాఠ్యాంశాలు అర్థం అయింది లేనిది తెలుసుకొని తగిన విధంగా బోధించడానికి అవకాశం అనేది ఉంటుంది. బోధన అభ్యాస విధానాలను విద్యార్థులకు అనుగుణంగా మార్చడానికి అవకాశము ఉంది. ఇది ఒక అంత పరీక్షణ పద్ధతి గురించి. నెక్స్ట్ మనము పరిశీలన పద్ధతి గురించి తెలుసుకుంటూ ఉంటాం.